ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ప్రజలను అయోమయంలోకి నెట్టిందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు చేవూరు దేవ్కుమార్రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా దేవకుమార్రెడ్డిని పలువురు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రానున్న రోజులలో కాంగ్రెస్ ని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడతా వెంకట్రావు, సురేష్ బాబు, ఫయాజ్, బాలసుధాకర్, మోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ 4 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం ఒకసారి చూస్తే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పథకాలన్నీ కూడా ఆ రోజు ప్రకటించడం, ప్రజలందరూ ఆ కూటమి వైపు మొగ్గి గెలిపించడం జరిగింది. మనందరం చూసాం, సంతోషం. ఆయన ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా మహాశక్తి తల్లికి వందనం. 15,000 రూపాయలు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి విషయం మీరు విన్నారు, మేము విన్నాం, రాష్ట్ర ప్రజలు విన్నారు. దాంతో తర్వాత ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి అదొక 15,000 వేస్తాన్నారు. 1500 ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. మహిళలందరూ సంచులు తీసుకొని ఎప్పుడు ఈ ప్రయాణం చేయాలని ఉచితంగా అన్ని ఊళ్ళకి పోవాలని మన రాష్ట్రంలో ఎదురు చూస్తున్న సందర్భం ఉంది. ఇంకా 4 నెలలైంది. ఎందువల్ల చెప్తున్నానంటే కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన తర్వాత 2 నెలల్లోనే దాన్ని ఒక అమలుపరిచాం. తెలంగాణలో కూడా 3 నెలల్లో అమలుపరిచాం. ఇక్కడ 4 నెలలు పూర్తయిపోయింది. అయినా ఇంకా ఎప్పుడు చేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ ఉచిత మహిళ ప్రయాణం అనేది చాలా అవసరం కూడా. అది మీరు ప్రకటించారు, త్వరగా చేస్తాను. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. అది దసరాకి ఇస్తానన్నారు, మళ్ళీ దీపావళి అంటున్నారు. ఎప్పుడు అవుద్దో తెలియదు. అసలు ఉద్యోగాలు కోసం మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్యోగాలు వెంటనే ఇవ్వని మేము చెప్పలా. అప్పటి లోపల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే. తర్వాత రైతులు పెట్టుబడి కింద ప్రతి రైతుకి సన్నకారు చిన్నకారు అనేది లేకుండా ప్రతి రైతుకు కూడా ఇది 20,000 రూపాయలు పెట్టుబడి కింద ఇస్తానని చెప్పినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు నిజం కాదా అని అంటున్నాను. ఇప్పుడు రైతులు నారాతులు వేసుకునేటటువంటి 4 ఈ సంవత్సరంలో ఈ సీజన్ తప్పిన తర్వాత ఇచ్చి కూడా వేస్ట్. వీటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ అన్నారు, ఒకటి కూడా కొట్టలేదని రన్ అని నా ఉద్దేశం. కరెక్ట్గా సూపర్ సిక్స్ అన్నారు, ఒక రన్ను కూడా పూర్తి స్థాయిలో కొట్టలేదనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. దీన్ని అన్నింటిని కూడా ప్రజలు మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆదరించిన దానికి ఈరోజు ప్రజల్ని తప్పుదావ పట్టించేదానికి మార్గాలు చూస్తున్నారనేది మా అభిప్రాయం. కేంద్రంలో ఆయన పరిపాలన తర్వాత చెప్తాను. రాష్ట్రంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మన కలియుగ దైవం, దేవదేవుడు. ఆయన్ని ఇటు వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఇది దీన్ని ఆ ఒక మన ఒక హిందువుల ఒక సెంటిమెంట్ని
దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నారనేది నా ఉద్దేశం. ఎందువల్లంటే పొరపాట్లు జరిగితే దాన్ని నిజంగా చిత్తశుద్ధితో దాని మీద ఎన్క్వైరీ చేసిన తర్వాత దాని మీద శిక్షలు చేయొచ్చు, పనిష్మెంట్ చేయొచ్చు. తప్పు చేసిన వాడికి భగవంతుడి పనిష్మెంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో కూడా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందువల్లంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆ బోర్డు సభ్యుల్లో కేంద్రం నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం నుంచి క్యాబినెట్ను కూడా అంత ఒత్తిడి ఉండదు ముఖ్యమంత్రి మీద. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చినా, వైసీపీ వాళ్ళు వచ్చినా, టీడీపీ వాళ్ళు వచ్చినా, ఎవరొచ్చినా కూడా అంత ఒత్తిడి ఆ బోర్డులో మెంబర్షిప్ కోసం ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కేంద్ర మంత్రుల నుంచి, కేంద్ర ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఒత్తిళ్ళు వచ్చే అంశాన్ని మేము కూడా అనేకసార్లు చూసాం. మేము కూడా ప్రభుత్వంలో ఉండేం కాబట్టి చెప్తున్నాం. దానివల్ల అది తప్పని కాదు. ఈ స్థాయిలో ఉండే వ్యక్తులు బోర్డు మెంబర్లుగా ఉండేటప్పుడు ఈ దానికి మన మహాప్రసాదంగా ప్రతి ఒక్కరూ ఢిల్లీకి పోయినా విదేశాలకు పోయినా లడ్డూని తీసిపోయి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా లడ్డు. ఆ నిల్వ ఉండే లడ్డూని తీసిపోయినప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదం పెట్టినప్పుడు అది ఆ లడ్డుని మించి కళ్ళు అద్దుకొని చెప్పులు వదిలి కళ్ళుకి అద్దుకొని తింటాం. అంత పవిత్రత ఉండేటటువంటి లడ్డుని ఈరోజు దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దిగజారు చేశారు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి, తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఏదైనా లోపాలు జరిగితే దాన్ని గుట్టుగా సరిదిద్ది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప దీన్ని ఈదులో పెట్టి రాజకీయం చేస్తున్నారనేది చాలా శోచనీయం, చాలా అన్యాయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఏదన్నా ఒకరు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆఖరాకి ఏమైపోయిందంటే తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందే అని ఒక అనుమానంతో భారత హిందువే కాదు ప్రతి ముస్లిం పోతాడు, క్రిస్టియన్ పోతాడు, అందరు పోతారు తిరుమలకి. దాంట్లో ఏమి అనుమానం లేదు. అందరూ మనోభావాలను దెబ్బతీసేది, ఒక సెంటిమెంట్ని దెబ్బతీసే అంశాన్ని వీళ్ళు విధంగా రెండు పార్టీలు వాడుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పి నా అభిప్రాయం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్నే మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతినంతా ఆమె ఎండగడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూపర్ సిక్స్లు అన్ని అన్నింటిని కూడా నిరసన కార్యక్రమాలు మేము మా జిల్లాలో కూడా మొన్న కలెక్టరేట్ కాడ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేసాం. 100 రోజుల వాళ్ళ 100 రోజుల పండగలో ఏం సాధించారు అని చెప్పి మేము అడగటం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే డీటెయిల్గా ఈ జిల్లాలో ఈ మన రైతులకి కనీసం పెట్టుబడి కింద గత ప్రభుత్వం అన్న ఏదన్నా రైతు భరోసానో ఏదన్నా ఒకటి అకౌంట్లో వేసే పరిస్థితి ఉండింది. ఈరోజు అది కూడా లేదు. అది ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాం. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, 3000 రూపాయలు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా. మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని, అది లేదు. సరే మహిళ ఎదురు చూస్తుంది 15000 రూపాయలు పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఎప్పుడేస్తారు 15000 రూపాయలు వాళ్ళ అకౌంట్లని ఎదురు చూస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టున్నాడు, అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఎన్నికల్లో. ఎంతోమంది యువకులు ఈరోజు పేదవాడు కాలేజీలు చేర్చుకొని కాలేజీలు ఇబ్బంది పెడుతున్నారు, కాలేజీ యాజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పులు చేసి మెడల్లో పుస్తులు ఆస్తులు అమ్మి ఫీజులు బిడ్డలు చదువులు పోతాయని చెప్పి కట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరి కంటికి కనపడవు కానీ సామాన్యుడు నలిగిపోయేటటువంటి అంశాలు. మిమ్మల్ని నమ్మి భారీ మెజారిటీతో మీ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఆదరించిన దానికి ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది కూడా తిరుపతి దాని మీద సిట్ కాదు, సిబిఐ కాదు. సిబిఐ అనేది క్రిమినల్ యాక్టివిటీ మీద వేసేటటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిని అన్నింటినీ జరుగుతుండేటటువంటి అంశం ఈ 100 రోజుల పండక్కి
జరిగినటువంటి అంశాలను కూడా మేము ప్రజల దృష్టికి తేవాలనే కానీ ఒక 6 నెలలు అయితే మేము కూడా మాట్లాడకూడదు అనుకున్నాం. ఏమి సాధించారని మీరు 100 రోజుల పండగ చేసుకుంటున్నారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ, ఎన్నో అంశాలు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశం ప్రజల కోసం చేశాం. మేము అడిగే హక్కు మాకుంది. మిమ్మల్ని అడిగేవాళ్ళు అడిగితే ఇప్పుడు వామపక్ష పార్టీలు అడగాల, కాంగ్రెస్ పార్టీ అడగాల, లేదా ప్రతిపక్షంలో ఉండేటటువంటి సాక్షి వాళ్ళు అడగాల, సాక్షి వాళ్ళు అంటున్నారు, జగన్ అడగాలి. ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా మెంటల్, ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ప్రయత్నం తప్ప నిజమైనటువంటి, సరే ఇంకొకటి కూడా అడగాం, బడ్జెట్ లేదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, 11 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన అన్నవాళ్ళు, మీరు ఈ పథకాలన్నీ ప్రజలకి ఏ విధంగా మీరు డబ్బులు సమకూర్చి ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది కూడా చెప్పాలి బాబు గారు, దానికి శ్వేతపత్రం ఇవ్వాలి. సరే కేంద్రంలో నీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మీరేం సాధిస్తున్నారు ఈ 4 నెలల్లో? అప్పుగా తీసుకున్న 15,000 రూపాయలు అమరావతికి 15,000 రూపాయలు సరిపోయి 15,000 కోట్లు సరిపోతుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. పోలవరాన్ని ఇచ్చేశారని చెప్పి మేము మీడియాలో చూడడం, పత్రికల్లో చూడడం, పోలవరాన్ని దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికీ పట్టించుకునేటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దాన్ని ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని శ్రీకారం చుట్టారు బీజేపీ ప్రభుత్వం. తర్వాత అక్కడ IMTC అనేది కాంగ్రెస్ అనుబంధ సంస్థ, అక్కడ ఉండేటటువంటి కార్మిక సంఘాలను కూడా వ్యతిరేకించిన తర్వాత కొంత స్లో అయ్యారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, మేము దీన్ని ఇక్కడే ఉంచుతాం, ఇంకా ఇది జరగదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు, తెలుగుదేశం పార్టీ చెప్పింది, జనసేన పార్టీ. ఈరోజు జరిగే ప్రక్రియ మీరందరూ చూస్తున్నారు. ఒక పథకం ప్రకారం నీరు గార్చేస్తున్నారు, దాన్ని అధికారులందరిని పంపించేశారు, దాన్ని నష్టాలు ఊబిలోకి నెట్టేశారు, ఆల్రెడీ చేయి దాటిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. దీన్ని విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ అంటే విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని చెప్పి 33 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అది అని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఇటువంటి అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి అంబానీల కోసం, ఆదానీల కోసం చేసేటటువంటి దాంట్లో సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పడద్దు, నీ వల్ల నీ సపోర్టుతో ఆధారపడి వాళ్ళు ఉండేటప్పుడు నువ్వు ఇవన్నీ సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదాని గురించి ఊసలేదు. విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దయవల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని సాధిస్తాడని చెప్పి మేమందరం కూడా నమ్మాం. నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఎవరు గెలిచినా దాన్ని స్వాగతించాలి. ఈరోజు అటువంటి పరిస్థితులు కాకుండా స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మళ్ళా దాన్ని ధారాదత్తం చేసే పరిస్థితికి వచ్చింది అని చెప్పి మేమందరం కూడా దాన్ని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వంలో మన కృష్ణాపట్నం పోర్టు ఉదాహరణకి ఎత్తుకోండి, ఏ విధంగా మన నవయుగ యాజమాన్యాన్ని మెడలు వంచి 50,000 కోట్ల విలువ చేసేటటువంటి కృష్ణాపట్నం దీన్ని కోర్టుని 3,500 కోట్లకి ఇచ్చేటట్టు వాళ్ళని భయపెట్టి ఆదానికి కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుంది, 20% రాష్ట్ర ప్రభుత్వ ఓటాను కూడా మెడలు ఉంచి తీసుకున్న దుర్మార్గమైన చర్య. ప్రైవేట్ వాళ్ళదంటే మాట్లాడి తీసుకున్నారు, మన ప్రభుత్వం అనేది రాష్ట్ర వాటా 20% దాంట్లో ఉండేదానికి చాలామందికి తెలియదు. గతంలో నేను కూడా ఆనాడు మేమందరం కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలు పోయి అక్కడ చెప్పడం జరిగింది. నేను కోర్టు దగ్గర ఆడ ధర్నా చేసి ఈ కంటైనర్ల విషయంలో మేము మాట్లాడినప్పుడు అప్పుడు కూడా తీసుకొచ్చాం, దానికి సమాధానం లేదు, దానికి సమాధానం చెప్పరు, దీనికి సమాధానం చెప్పరు, ఈ ఇచ్చిన అంటే హామీలన్నింటినీ నెరవేర్చరు, ఎప్పుడు నెరవేరుస్తారు, ప్రజలకి ఎప్పుడని ఎవరన్నా 2 నెలలు చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 4వ నెల వచ్చిందని చెప్పి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేము అందరం కూడా ఈ డిమాండ్స్లన్నీ కూడా అడుగుతున్నాం. ఎప్పుడు చేస్తారు నిరుద్యోగ భృతి, ఎప్పుడు ఇస్తారు పిల్లల చదువులకి
ఆ 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ప్రతి బిడ్డకి 15,000 ఇస్తా అన్నారు, ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తా అన్నారు. రైతులకి 20,000 పెట్టుబడి ఇస్తానన్నారు. అనేక అంశాలను కూడా సూపర్ సిక్స్లో ఒక రన్ను కూడా తీయలేదనే మా ఉద్దేశం. వీటినన్నింటినీ కూడా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మేము కోరేది కూడా ఏంటంటే, విమర్శించేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ప్రధానమైనటువంటి అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో ఉచితంగా నిధులు తీసుకొచ్చి దాన్ని నిర్మాణాన్ని చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్ర జీవనాడైనటువంటి మన పోలవరం ప్రాజెక్టు రైతులకి కానీ ప్రజలకు కానీ తాగునీరు సాగునీరుకి ప్రధానమైనటువంటి కేంద్రం, దాన్ని పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని మనం విభజన చట్టంలో పెట్టినప్పుడు ఒప్పుకున్న కేంద్రం అరకొర నిధులిచ్చి కళ్ళీళ్ళు తుడుస్తున్నారే తప్ప మరొకటి కాదు. నరేంద్ర మోడీ గారి దీంట్లో గుప్పిట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేతుల్లో కీలుబొమ్మగా ఉండింది, వాస్తవమా కాదని మేము అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇవన్నీ సులభంగా మనం రాష్ట్రంలో ఉండేటటువంటి లోటు బడ్జెట్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, సాధించుకోవాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. నేను చెప్పినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి చట్టాలని సాధించుకునేదానికి అవకాశం ఉంది. ఆయన డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంత బలం ఉండి నీ మీద కేవలం ఆధారపడి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇట్టేటప్పుడు కూడా నువ్వు సాధించలేకపోతే మీరు కూడా నరేంద్ర మోడీకి కొమ్ము కాస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఆయన కూడా తిరుపతి దేవస్థానం దాంట్లో గతంలో ఇది మామూలుగా నేను పవన్ కళ్యాణ్ గారి నాస్తికుడు అనుకున్నాను. ఎందుకంటే ఒక టీవీ అంతకుముందు వాళ్ళ ఫాదర్ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకున్నాడు మా నాయన అని చెప్పి అని ఉన్నాడు గతంలో నేను చూశాను. అంటే మా నాయనకి దేవుడు అనేది లేదని ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, ఫాదర్కి లేకపోవచ్చు, దాన్ని మేమేం అడగల. ఆ రోజు ఆ సమయానుకూలంగా ఆ రోజు చంద్రబాబుని విమర్శించావు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించావు, బీజేపీ పార్టీని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, మీరు అలయన్స్లో ఉన్నారు, అంతరాత్మ ప్రకారం రాజకీయాలు చేయాలి, ప్రజల కోసం సేవ చేయాలని గెలిచిన తర్వాత గెలిచేదాకా ఒక మాట, గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయడం అనేది చాలా అన్యాయం, చాలా శోచనీయం. ఇది రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మేల్కొలమని మేల్కొని రాష్ట్రానికి మేలు చేయమని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. నరేంద్ర మోడీ గారు కూడా కేవలం మన ఆంధ్ర రాష్ట్ర బలంతో, మన ఎంపీల బలంతో ఆయన ఈరోజు మెజారిటీలో ఉన్నాడు కాబట్టి ఈయన డిమాండ్ చేయాలి, వాళ్ళు ఇవ్వాలి. బీజేపీలో పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు, ఈ రాష్ట్ర పరిస్థితులని తెలుసు, అందరిని విమర్శిస్తుందామే. మీరు కూడా మెడల్ ఉంచి నరేంద్ర మోడీ దగ్గర పోయి కూర్చొని మీరు మీ కూటమి, మీ ఎన్డీఏ కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి అందరూ పోయి మన రాష్ట్రానికి కావాల్సినవి సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా సాధించాలి. లేకపోతే ఈ మన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇక్కడ ఇచ్చిన ఈ పథకాల మీద కూడా ప్రజాక్షేత్రంలో మేము కూడా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేసే పరిస్థితిని రాబోయే రోజుల్లో వస్తాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఎన్నికల తర్వాత కార్యాచరణను మొదలుపెట్టాం. మండల ప్రెసిడెంట్లు మళ్ళా యాక్టివ్గా ఉండే మండల ప్రెసిడెంట్లు ఉంచుతాం, పని చేయనటువంటి వాళ్ళని తీసేస్తాం, మళ్ళీ కొత్త వాళ్ళు వేస్తాం, కొత్త కమిటీలన్నీ వేస్తాం, ఇన్ఛార్జీలు కూడా నియమిస్తున్నాం. వీటినన్నింటిని కూడా ఈ పార్టీని బలోపేతం చేసే దశలో మేము కూడా ఒక కార్యాచరణని రూపొందించుకునేదానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మీ నాలుగు మాటలు మాట్లాడేటువంటి మీ అందరికి కూడా పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం, ప్రభుత్వం మీద జరిగే వ్యతిరేక విధానాల గురించి ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాల మీద ఈరోజు ఈ కార్యక్రమం మా కాంగ్రెస్ పరిశ్రమలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక పథకాలని
ఆయన ప్రజలకు చెప్పడం నమ్మించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ డూపర్ డూప్ అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా. ఈరోజు ముఖ్యంగా ఆ పథకాల్ని అమలుపరచలేక ఆయన కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపవాదు వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది. ఈరోజు లడ్డు ఒక తయారీలో ఒక కొన్ని ఆయిల్లు దాంట్లో కలుపుతున్నాయని ఆయన తెలుసు, ఆయనకి ముందుగానే ప్రభుత్వం రాకమని తెలుసు ఆయనకి. కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారానికి వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి హిందూ మతంలో అందరూ కూడా ఒక కలత చెందే విధంగా ఆయన చేయడం జరిగింది దుర్మార్గం. అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు అంటే గతంలో కమలహాసన్ సినిమా దశావతారం వచ్చి రకరకాలుగా ఆయన వేషాలు వేస్తుంటాడు. అదేవిధంగా కమలహాసన్ వేసిన వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు. ఆయన వేషాలకు మధ్య తెప్పి చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకున్నాడు. వాళ్ళిద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా, మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మనసావాచ కోరుకుంటూ కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, 6 రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSEDS, CSEAI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAPSET, ISET code, SANK, ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గుడూరు.